ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈ వీడియోలో మనము అధిక శ్రావణ మాసం విశిష్టత అధిక శ్రావణ మాసంలో చేయవలసిన అలాగే చేయకూడని పనులు ఈ మాసంలో మనం పఠించవలసిన మంత్రం అసలు అధిక మాసం అంటే ఏమిటి వంటి విషయాలను గురించి చూద్దామండి సౌరమాన సంవత్సరానికి చాంద్రమాన సంవత్సరానికి ఉన్న తేడాను సరిచేసేందుకు గాను చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని అంటారండి చాంద్రమానంలో ఒక నెల అంటే సుమారు ఇరవై తొమ్మిదిన్నర రోజులకు సమానం దీని ప్రకారం సంవత్సరం అంటే సుమారు మూడు వందల యాభై నాలుగు రోజులండి అంటే చాంద్రమాన సంవత్సరంలో సౌరమాన సంవత్సరానికంటే పదకొండు రోజుల ఒక గంట ముప్పై ఒక్క నిమిషాల పన్నెండు సెకండ్లు తక్కువ ఉంటాయి ప్రతి ముప్పై రెండు పాయింట్ ఐదు నెలల్లో చాంద్రమాన సంవత్సరం సౌరమాన సంవత్సరం కంటే ముప్పై రోజుల పాటు వెనకబడి ఉంటుందండి ఈ ముప్పై రోజులను సవరించి చాంద్రమాన సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమానం చేసేందుకు గాను ఈ సంవత్సరంలో ఒక నెలను అధికంగా కలుపుతారు ఆ నెలనే అధిక మాసం అంటారండి అంటే అధిక మాసం సుమారుగా ప్రతి ముప్పై రెండు నెలలకు ఒకసారి వస్తుంది ముప్పై రెండు నెలలు అనగా మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుందండి ఈసారి ఆషాఢ మాసం తర్వాత అధిక మాసం శ్రావణ మాసంతో కలిసి వచ్చింది కావున ఈ శ్రావణ మాసాన్ని అధిక శ్రావణ మాసం అంటారు పంతొమ్మిదేళ్ళ తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం అండి ఇది అధిక మాసం వచ్చినప్పుడు శ్రావణం రెండు నెలల పాటు ఉంటుంది ఒకే రాశిలో సూర్యుడు అరవై రోజులు భ్రమిస్తూ ఉంటాడు అధిక మాసం రెండు వేల ఇరవై మూడు పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు పదహారుతో ముగుస్తుందండి ఆగస్టు పదిహేడు నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని మాసం అని అలాగే మైలమాసం అని కూడా అంటారండి భగవద్గీత విష్ణు సహస్రనామాలు పురాణాలు చదవటం వల్ల విశేషమైన పుణ్యఫలం కలుగుతుంది శ్రావణ మాసానికి సంబంధించిన పనులు ఏమీ చేయకూడదండి ఈ మాసంలో అధిక శ్రావణ మాసంలో చేయవలసినటువంటి పనులని చూద్దామండి సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే పుణ్యం అదేవిధంగా నిజమాసం కంటే అధిక మాసంలో జపాలు వ్రతాలు పూజలు దానాలు చేస్తే అధిక ఫలితం లభిస్తుంది రుద్రాభిషేకాలు పిల్లలకు శాంతులు కూడా చేయవచ్చండి వాహనాలు కూడా కొనవచ్చు తీర్థయాత్రలు చేయవచ్చు అధిక మాసంలో చేయకూడనటువంటి పనులని చూద్దాము ఈ మాసంలో పెళ్ళిళ్ళు చేయకూడదండి అదేవిధంగా గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు వ్యాపార ప్రారంభాలు అదేవిధంగా షాపుల ప్రారంభోత్సవాలు వంటివి చేయకూడదు కొత్త ప్రాజెక్టులు కొత్త ఉద్యోగాల్లో చేరటం భారీ పెట్టుబడులను పెట్టడం వంటి పనులు చేయకూడదండి ఆస్తుల కొనుగోళ్ళకు కూడా ఈ మాసం అంత తగినది కాదండి ఉపనయనం వంటి శుభకార్యాలకు కూడా ఈ మాసం మంచిది కాదని చెప్పవచ్చు అదేవిధంగా బారసాల అన్నప్రాసన నామకరణాలు వంటి పనులు ఈ మాసంలో చేయకూడదు కొత్త ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపనలు అంటూ భూమి పూజలు వంటి వాటికి ఇది తగిన సమయం కాదండి మంగళసూత్రం అదేవిధంగా మెట్టలు వంటివి మార్చుకోవడానికి కూడా ఇది అనువైన నెల కాదని చెప్పవచ్చు అధిక మాసంలో పఠించవలసినటువంటి మంత్రం చూద్దామండి ప్రతిరోజు కనీసం ఈ కృష్ణ మంత్రాన్ని ముప్పై మూడు సార్లు పఠించటం చాలా పవిత్రమైనది గోవర్ధన ధరం వందే గోపాదం గోపరూపినం గోకులోద్భవం ఈశానం గోవిందం గోపికా ప్రియం ఈ కృష్ణ మంత్రాన్ని ప్రతిరోజు ముప్పై మూడు సార్లు పఠించడం వల్ల శ్రీ మహావిష్ణువుని మనం ప్రసన్నం చేసుకోవచ్చండి అధిక మాసంలో మనం శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం వల్ల అధిక పుణ్యఫలం దక్కుతుందండి ఈ వీడియో మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి గాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు